స్వాతంత్రం కోసం, ప్రజల కోసం, అందరూ ప్రతి ఒక్కరి కోసం కూడా, జనాల కోసం కూడా బాగుండాలని ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది. ఇది దేశ చౌకం చేశారు కాబట్టి ప్రతి నాయకుడు, ప్రతి కులాలు, ప్రతి వర్గము కూడా కలిసి వచ్చి ఆయనకు ప్రతి సంవత్సరము జనవరి 11వ తేదీ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఈ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనకు వడ్డేర జాతికి మిగతా జాతుల్లో ఒక పండగ అనేటువంటిది పేరున్నప్పుడు ఈ వడ్డేర జాతికి మాత్రం వడ్డే ఓమన్ అనే జయంతేది ఒక పండగ వాతావరణం అనేది వచ్చింది. ఈరోజు మన కొద్దిగా మరుగుపడినారు చరిత్ర, ఓమన్న చరిత్ర అనేది మిగతా వాళ్ళు స్వాతంత్ర సమరయోధులుగా ఉన్న చరిత్రలు బయటకు వచ్చాయి. మనలో చైతన్యం లేక కొంచెం మరుగుపడ్డా, ఈరోజు చైతన్యం రావడంతో మనము ఒక 5 సంవత్సరాల నుంచి ఈ దీన్ని వడ్డే ఓమన్న కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. గలేరా విద్ద వీరుడు, వేలాది మందిని హతమార్చినటువంటి బ్రిటిష్ వాళ్ళను వేలాది మందిని చంపినటువంటి వీరుడు వడ్డే ఓమన్న. మరి ఆయన జైల్లో చనిపోవడం జరిగింది, బ్రిటిష్ వారు జైల్లో నిర్బంధించి. ఈరోజు ప్రభుత్వాలకు కనువిప్పు కావాలా? ఈరోజు మిగతా వాల్మీకి జయంతి, మిగతా జయంతులు ఏ విధంగా చేస్తున్నారు, అంబేద్కర్ జయంతి, ఇవన్నీ ప్రభుత్వమే రాబోవో రోజుల్లో ప్రభుత్వమే అధికారికంగా వడ్డే ఓమన్న జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు మనం కూడా రాజ్యాంగ అధికారం వైపు అడుగులేస్తున్నాం. ఈ గతంలో మనం వృత్తులు ఏదో మట్టి రాళ్ళు కొట్టుకొని మట్టి పని చేసుకొని బావులు కొట్టుకొని ఈరోజు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ దూరం అవుతున్నాం. రాబోయే రోజుల్లో మన పిల్లలను కూడా బాగా చదివించి చైతన్యవంతం చేసి రాజ్యాంగ అధికారం వైపు మనము వడ్డే ఓమన్న ఆశయ సాధన కోసము అంకితభావంతో పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్ముడు గారు మండల హెడ్ క్వార్టర్లో వడ్డే ఓమన్న గారి 217వ జన్మదిన రోజున ఇక్కడ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డే ఓమన్న గారు ఆయన చేసినటువంటి చాలా అనేక కార్యక్రమాలతో పాటు తప్పకుండా అందరూ కూడా ఆయన ఆశయ సాధనల కోసం తప్పకుండా అందరూ పనిచేయాలని చెప్పి ఆయనతో పాటు అందరూ కూడా గట్టిగా నిలబడి ప్రతి ఒక్కరు కూడా వడ్డే ఓమన్న ఆశయాలను కొనసాగించే విధంగా మా ప్రభుత్వం కూడా అధికారికంగా నెక్స్ట్ వచ్చి ఏ గవర్నమెంట్ అయినా వడ్డీ ఓమన్న యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా ప్రభుత్వం తప్పకుండా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓమన్న గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆనాటి రేనాటి గడ్డపైన సైరా నరసింహారెడ్డి ద్వారా మన వేలాది మంది సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి వడ్డే ఓమన్న గారు ఏక చిత్రాధిపత్యంగా అనేక మంది ఊచకోత కోసి అక్కడ ఉన్నటువంటి మానవరహిత కార్యక్రమాలను, అత్యాచారాలను మిగతా విధంగా దోచుకుంటుంటే ఆనాటువంటి సైరా నరసింహారెడ్డి సైన్యాధ్యక్ష అయిన ఓమన్న గారు ఎంతో ఎదిరించి బ్రిటిష్ వారిని సైతం ధరించుకుంటే విధంగా అతన్ని చాలా ఇంట్లో కాపాడి ప్రజలకు చాలా అనేక విధమైన ఉపయోగాలు చేసినాడు కాబట్టి ఆయన మహానుభావుని ఉపయోగాలను చేసిన మీరు దాన్ని కాపాడడం అనేది చాలా వినోదాంతమైనది. సైరా నరసింహారెడ్డి ద్వారా సైరా నరసింహారెడ్డి ఎప్పుడైతే తీశారో అప్పుడు వడ్డే ఓమన్న పైకి వచ్చారన్నమాట. ఆ వడ్డే ఓమన్న ఎవరప్ప అంటే సైరా నరసింహారెడ్డి కుడిభుజం. ఆ కుడిభుజం ఆ నరసింహారెడ్డికి ఎట్లా అయితే ఉన్నాడో సైన్యాధిపతిని ఏక చిత్రాధిపతిగా నిర్వహించి మన సామ్రాజ్యాలందరినీ ఏకం చేసి, సామంతరాజులందరినీ ఏకం చేసి బ్రిటిష్ వాళ్ళను తరిమి తరిమి కొట్టి మన దేశానికి స్వతంత్రానికి రావడానికి ముఖ్య కారణం ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి సైరా నరసింహారెడ్డి, తర్వాత మన ఓమన్న గారు, ఓమన్న తర్వాత సైరా నరసింహారెడ్డి గారు చేసినారు. ఓమన్న జయంతి ఒక కొత్త వింతగా నాకు ఈరోజు వీళ్ళందరూ కూడా నాకు ఆహ్వానించినారు.
ఉన్న వాళ్ళందరికీ కూడా, పెద్దలకు కానీ చిన్నలకు కానీ ఎవరికైనా కూడా ఒక గుర్తింపు, ఒక గాయత్రి అనే ఒక గుర్తింపుతో ఈరోజు వీళ్ళందరూ కూడా అక్క మీరు రావాలి అనే ఒక ఈ వడ్డే ఓబన్న జయంతి కోసం అని పిలిచారు ఇక్కడికి. కానీ ఏమంటే ఇంత గుర్తు పెట్టుకొని వీళ్ళే కాదు ఇంకా వాళ్ళ పిల్లలు పెద్దలు ఇంకా ముందు ముందుకు ఈ గుర్తింపుని పూర్తిగా ఎన్ని ఏళ్ళైనా కూడా ఒక గుర్తింపుగా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. Make our bodies higher and higher.